కొంతమంది హీరోలు చెప్తాను. సో వాళ్ళ గురించి అదే వాళ్ళలో బెస్ట్ మూవీ వాళ్ళ నుండి ఒక క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? సో చిరంజీవి గారు, చిరంజీవి గారు యాక్టింగ్ అండి. ఆయన ఈజీగా ఏ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటారు కదా, డ్యాన్స్ సీన్ కానీ అంతా ట్రై చేస్తుందని రాదు, బట్ ట్రై అయితే చేస్తాను. 90s కి ఒక ట్రెండ్ సెట్ అనుకోవచ్చు కదా. రైట్, నాగార్జున గారు. నాగార్జున గారు గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా కూడా. నచ్చిన మూవీ మన్మధుడు. ఫ్యూచర్లో అలాంటి సినిమా తీయాలని ఒకసారి రావాలి కదా. వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ మూవీతోనే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి. రైట్, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు యాక్షన్ అండి, డైలాగ్. జై బాలయ్య. జై బాలయ్య. సో వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఆయన పాజిటివిటీ అండి, ఆయనకి ఎక్కడ నెగిటివ్ ఉండదు, ఏ ఉండదు. సో అది నీలాగే ఏది ఉంటే అది వచ్చేస్తుంది. కొంచెం మాట అటు ఇటు పడినా కనెక్ట్ అవ్వాల్సింది వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు. హైపర్నెస్, యాక్టివ్నెస్ ఉంటుంది సార్. బెస్ట్ మూవీ ఇష్టమే అండి, ఒకరి నుంచి చెప్పలేము లేదు, చాలా కష్టం. అన్ని సినిమాలు బాగుంటాయి. ఇష్టం అన్నోడి ఫస్ట్ కష్టం అని చెప్పాలి. సో ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఇంకా మీరు చెప్పేది లేదు, మనం మాట్లాడడానికి లేదు. సో ఆల్ అన్ని మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఆయన నేను అడ్మైర్ చేస్తుంటే చాలా, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన బిహేవియర్ కానీ, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడేది కానీ, ఆయన ఎంచుకున్న స్క్రిప్ట్లు కూడా అన్నీ కొంచెం డిగ్నిఫైడ్ అంతా బాగుంటుంది కదా. సో అంతా చాలా ఇష్టం. సో జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ అండి. రామ్ చరణ్. రామ్ చరణ్ ఆయన ఒక వేరే ఆరా ఉంటుంది, చెప్పలేము. రామ్ చరణ్ గారు కూడా అంతే, అంత పాజిటివ్. ఆయన ఈ మధ్య బెస్ట్ సన్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది కదా. నిజంగానే అండి, నిజంగా అలా ఉండడం కూడా క్రియేట్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే ఇద్దరు కలిపి ఆస్కర్ వరకు తీసుకెళ్ళారు అండి కదా, మామూలు ఇచ్చాం కాదు. లాస్ట్ నాని గారు. నాన్నగారు, నేచురల్ స్టార్ ఎప్పుడు నేచురల్ స్టార్ అంటారా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిజం. మంచి ఇంటర్వ్యూ అయితే నాకు అయ్యింది అనుకుంటా, ఎందుకంటే ఇంటర్వ్యూలా కాకుండా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్, అండ్ మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం, ఎందుకంటే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది మీ మాటల్లోనా అండ్ ట్రైలర్లోనా మన ఎఫెక్ట్లో కనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో మూవీ గురించి అయితే ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా లక్షణంగా మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా అయితే తిరిగి వస్తారు. ఓకేనా? ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్.